अंत टेस्ट रास्तार मी वीक पाइंट्स राणी अभी मरसा रोजना इकोर वर्कआउट चेयर हाई लव यू वेलकम बैक टू आरएस अकाडमी दिस इज रवि ग्रूप फोर की एवरते प्रिपरेशन्सो सारी गवर्नमेंट जॉब साधारा अच्छे और टाइम टेबल उ सक्सेस मन की रावाली अंटे खचिता मन की फिक्स्ड टाइम टेबल उंडाली मन वर्क्स की मन टाइम इस्तूने मन प्रिपरेशन्स साफीगा जरगाल काबट्टी जॉब चेस्तुन्नारो वाल टाइम टेबल इस्तानु अंड जॉब चेयकुंडा सो दीनि कोसमे सेलवु तीसुकुनी कूर्चुनी प्रिपरेशन्स चेस्तान वाळ्ळकि ఒక టైం టేబుల్ ఇస్తాను సో ఈ టైం టేబుల్ ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి ఈసారి గవర్నమెంట్ జాబ్ సాధించండి సో చాలా పోస్టులు ఉన్నాయి అనుకుంటారేమో అంతే చాలా టఫ్ కాంపిటీషన్ ఈసారి ఉంది సో ప్రతి 1 మార్క్ మీ దశ మారుస్తుంది ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో ప్రిపరేషన్స్ గ్రూప్ 4 చేసుకుంటున్నారో వాళ్ళకు టైం టేబుల్ ఇస్తున్నాను ఇది ఫాలో చేయండి ఫస్ట్ మార్నింగ్ 5 లెగాల్ 5 లేసి 7 దాకా మీరు ఉండాలి ఇది మీ ప్రిపరేషన్ టైమింగ్స్ అయితే ఈ 2 అవర్స్ మీరు ఏం చేయాలంటే మీరు దేంట్లో అయితే వీక్ గా ఉన్నారో ఏ టాపిక్స్ అయితే మీకు కష్టంగా ఉన్నాయో చదవలేదు అలాంటి టాపిక్స్ కొత్త టాపిక్స్ సో ఇంతవరకు ముట్టుకోని టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలి ఇది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత రెస్ట్ 7 to 9 2 అవర్స్ మీకు రెస్ట్ వస్తుంది సో 7 to 9 అంటే 7 to 8 అండ్ 8 to 9 మీకు రెస్ట్ ఓకే దాని తర్వాత అగైన్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాది సో ఇక మీరు 9 తీసుకోండి 9 to సో 5 నుంచి 6 6 to 7 2 అవర్స్ టైం ఉంది ప్రిపరేషన్స్ చేసుకోవాలి దాని తర్వాత 2 అవర్స్ రెస్ట్ ఉంటుంది మీకు 7 టు 8 అండ్ 8 టు 9 9 టు 10 10 టు 11 సో ఈ 2 అవర్స్ మీరు న్యూస్ పేపర్ రీడింగ్ ఇవ్వాలి 2 అవర్స్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇవ్వాలి ఇది సెకండ్ స్టెప్ ఓకే సో ఈ 2 అవర్స్ ఎలా ఇవ్వాలంటే 1 అవర్ స్టేట్ సంబంధించి అండ్ 1 అవర్ నెక్స్ట్ 1 అవర్ ఇది స్టేట్ వైడ్ అండ్ 1 అవర్ నేషనల్ వైడ్ చూసుకోవాలి మీరు దాని తర్వాత మీరు దీంట్లో పాయింట్స్ ని పాయింట్స్ టు బి కలెక్టెడ్ 11 టు 12 ఈ పాయింట్స్ రాసుకోవాలి 1 అవర్ 1 అవర్ రీడ్ చేసిన తర్వాత మీరు కొంత ఒక బుక్ మెయింటైన్ చేయాలి హ్యాండ్ బుక్ లాంటిది దాంట్లో ఈ పాయింట్స్ కలెక్ట్ చేయడం కోసం మీకు 1 అవర్ ఇది ఒక టెస్ట్ లాంటిది అండ్ ఒక రీకలెక్టింగ్ లాంటిది ఎందుకంటే మొత్తం అంతా చూసుకుంటారు దాంట్లో మేమేం పాయింట్స్ ఉంటాయి కదా మీరు దీంట్లో హైలైట్ చేసుకోవాలి దీంట్లో హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకున్న పాయింట్స్ అనేవి మళ్ళీ 1 అవర్ తీసుకొని 1 అవర్ బుక్లో రాసుకోవాలి సీరియస్గా ఓకే దాని తర్వాత రెస్ట్ వస్తుంది మీకు 12 టు 1 1 టు 2 మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక మనకి ఏమీ లేదు ఓకే నెక్స్ట్ 2 నుంచి 3 3 టు 4 అంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే 2:00 టు 4:00 వరకు చూసుకోవాలి ఈ 2 to 4 మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ మీకు ఉంటుందో కోడింగ్ డీకోడింగ్ లాంటివి మీరు చేయరు పైన మార్నింగ్ చేయరు కదా అలాంటి మెంటల్ ఎబిలిటీస్ ఇక మీరు ఏం చేయాలి రాని టాపిక్స్ చూసుకోవాలి రాని టాపిక్స్ ఉన్నేంటి ఇంతకు ముందు టచ్ చేయనివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి టచ్ చేసినా అర్థం కాని కాన్సెప్ట్స్ ఉంటాయి మేము ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్కి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తే కొన్ని వీడియోస్ తీస్తున్నాం ఆల్రెడీ గ్రూప్ 4 గ్రూప్కి సంబంధించిన కామన్ సంబంధించిన కొన్ని తీశాను సో అవి చేయండి ఈ టైం టేబుల్ గ్రూప్ 3 ప్రిపరేషన్స్ అయిన వరకు ఈ టైం టేబుల్ వస్తుంది కానీ మెయిన్గా గ్రూప్ 4 కోసం ఫోకస్ చేసి చెప్తున్నాను అయితే గ్రూప్ 4 సంబంధించి మీకు ఎక్కడైతే కాన్సెప్ట్స్ వస్తున్నాయో సో అలాంటివి ఆల్రెడీ మేము ఇస్తున్నాము సిలబస్ కూడా మేము ఆల్రెడీ రిలీజ్ చేసాము దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అవి ఓపెన్ చేసి చూడండి మీకు సిలబస్ ఇచ్చాను అండ్ దాంతోపాటు మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు స్టేట్లో ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అండ్ నేషనల్లో ఎక్కడి నుంచి అడుగుతాడు అని చెప్పేసి ఆల్రెడీ వీడియోస్ తీసాము ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి మీకు అది కనిపిస్తాయి ఓకే అయితే 2 to 4 మీరు ఇక్కడ మనం కాన్సెప్ట్ చేస్తాం ఇక్కడ మెంటల్ ఎబిలిటీ డీకోడింగ్
కోడింగ్ ఇలాంటివన్నీ చేస్తాం. బీ కోడింగ్, కోడింగ్ కూడా మనం ఆల్రెడీ చేసాము. సో ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే లింక్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, అలాంటి మెంటల్ ఎబిలిటీ కోసం 2 to 4 ఇవ్వండి. ఓకే, అండ్ దాని తర్వాత మీకు రెస్ట్ వస్తుంది మీకు 4 to 5, 5 to 6 2 hours రెస్ట్ వస్తుంది. సో రెస్ట్ కాబట్టి ఇక్కడ స్టెప్ 3 ఇది, ఇది రెస్ట్ మనకి ఏముండదు. అండ్ మనకి నెక్స్ట్ 6 నుంచి స్టార్ట్ చేస్తారు, 6 to 7, 7 to 8, 8 to 9 అంటే 6 to 9 వచ్చేసి మనకి మీరు ఎగ్జామ్ రాయాలి. పాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకోవాలి, పాత మోడల్ తీసుకోండి. గ్రూప్ 1 అయినా పర్లేదు, గ్రూప్ 2 అయినా పర్లేదు, ఏవైనా పర్వాలేదు. ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాయండి. గ్రూప్ 1 ఎందుకు రాయాలంటే దాంట్లో డెప్త్ ఎక్కువ పడుతుంది కాబట్టి. అలాంటివి ఫేస్ చేస్తే మీరు ఇలాంటివి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో గ్రూప్ 1 సంబంధించిన పేపర్స్ కూడా దాంట్లో కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్ట్స్, అంటే ఇలాంటి సిలబస్సే దాంట్లో కూడా టచ్ అవుతుంది. అక్కడ డెప్త్ ఎక్కువ పడతాడు, ఇక డెప్త్ తక్కువ పడతాడు, అంతే. సో అందుకోసమే గ్రూప్ 1 క్వశ్చన్ కూడా హ్యాండిల్ చేయండి. కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో పాత ప్రీవియస్ ఇయర్ సంబంధించిన బుక్స్ బ్యాక్ జరుగుతాయి, పర్చేస్ చేయండి. సో ఆ వాటిలో నుంచి ఎగ్జామ్ రాయండి, ట్రై చేయండి. మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్ ఈ యొక్క గ్రూప్ 4 ఎగ్జామ్ని మీరు రీచ్ చేయగలుగుతారు. ఎగ్జామ్స్ రాయకుండా నేను ప్రిపరేషన్ చేసుకున్నాను కదా అనుకుంటే మాత్రంకి మీరు గ్రూప్ 4 ఎగ్జామ్లో మీరు చాలా కష్టపడవస్తుంది. సో మీరు ఎంత ఎగ్జామ్ రాస్తే తక్కువ ప్రిపరేషన్ చేసుకున్న సరే ఈజీగా ఫైనల్ ఎగ్జామ్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇది మైండ్ పెట్టుకోండి. ఓకే, సో ఎగ్జామ్ ఈజ్ ద మోస్ట్ మీకు హెల్ప్ చేసేది ఎగ్జామ్ మాత్రమే. మీరు సెల్ఫ్గా ఎగ్జామ్ రాయండి, మీ గ్రూప్ 4 ఎగ్జామ్ని ఈజీగా హ్యాండిల్ చేయకపోతే చూడండి కావాలంటే. ఓకే, ఇది ఎవరైతే ఇంట్లో ఉండి చేసుకుంటున్న వాళ్ళకి. సో ఎవరైతే మీరు జాబ్కి వెళ్తున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఏం చేయాలంటే 4కి స్టార్ట్ చేయాలి, అండ్ 4 to 5, అండ్ 5 to 6, అండ్ 6 to 7. సో ఇక్కడ 1 hour టైం ఉంది, ఇక్కడ 1 hour టైం, ఇక్కడ 1 hour టైం. దీంట్లో 1 hour మీరు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, అండ్ 1 hour మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫోకస్ చేయాలి, అండ్ 1 hour న్యూస్ పేపర్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే న్యూస్ పేపర్ వచ్చేసి మనకి ఆన్లైన్లో న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్, నేషనల్ న్యూస్ పేపర్స్, ప్రతిదీ మీరు పర్చేస్ చేయ అవసరం లేదు, మార్కెట్లో కొనుక్కునే అవసరం లేదు. మొబైల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈనాడు న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్, అన్ని న్యూస్ పేపర్స్ మీకు ఫోన్లో వచ్చేస్తాయి కాబట్టి మీరు అలా ట్రై చేయండి. కొన్ని మొబైల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ కొనండి, మీరు వర్కౌట్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఈ 1 hourలో రాని కాన్సెప్ట్స్, ఈ 1 hourలో కోడింగ్ డీకోడింగ్ కానీ మెంటల్ బుల్ట్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే సిలబస్ మనకు టఫ్ వచ్చినా సరే ఆ క్వశ్చన్స్ మనం కాపాడతాయి కాబట్టి. అండ్ ఈ 1 hour మాత్రానికి న్యూస్ పేపర్ రీడింగ్ ఇవ్వాల్సిందే. ఓకే, సో మీరు మీ జాబ్ తీసుకొచ్చిన తర్వాత మీ జాబ్ అంతా చేసుకుంటారు కదా, 7 o'clock వెళ్తారు, రెడీ అవుతారు, మీరు 9 o'clock జాబ్ వెళ్తారు అనుకుందాము, నైట్ 6 o'clock వస్తారు కాబట్టి కనీసం మీరు 7 o'clock మళ్ళీ బుక్స్ తీయడం స్టార్ట్ చేయండి. సో 7 నుంచి మీకు ఎంత టైం ఉంటే అంత టైం, 9 to 9, 10 to 10 వరకు మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాస్తేనే మీకు ఇది బెస్ట్గా ఉంటుంది. సో ఈ 1 hourలో ఏం చదివామని మేము ఇక్కడ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఎగ్జామ్ చెయ్యండి. దాంట్లో మీకు రానివి ఉంటాయి, వచ్చినవి ట్రై చేస్తారు, రానివి తర్వాత మీరు బహాయిట్ చేసుకోవాలంటే దాని మీద మీరు ధ్యానించాలంటే మీరు వాటి ఏంటి బేసిక్స్ కావాలి, టాపిక్స్ కవర్ చేయడం అనేది మీరు నెక్స్ట్ డే వచ్చి కవర్ చేస్తారు. ఇక్కడ మీరు వచ్చినవి చేస్తారు, రాని వీటి మీద మీరు బహాయిట్ చేసుకుంటారు. ఇంకొన్నింటి బేసిక్స్ కావాలి కాబట్టి, ఇంకొన్ని కాన్సెప్ట్స్ చదువుకోవాలి కాబట్టి అవి ఏం చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలని చెప్పేసి మీకు నెక్స్ట్ డే టాపిక్స్ అవి వస్తాయి. సో ఆ టాపిక్స్ చదవడము, డీకోడింగ్ కోడింగ్ చేయడము, న్యూస్ పేపర్ రీడ్ చేయడము, ఈవినింగ్ టెస్ట్ రాయడము, దాంట్లో మీ లోటుపాట్లు తెలుసుకుంటారు, మళ్ళీ మరుసటి రోజున వాటి కోసం తర్ఫీ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ నైట్ టెస్ట్ రాసుకుంటారు. ఇక్కడ కూడా అంతే, టెస్ట్ రాస్తారు, మీ వీక్ పాయింట్స్ తెలుస్తాయి, రానివి తెలుస్తాయి, అవి మీరు ఏం చేయాలంటే మరుసటి రోజున ఇక్కడ మీరు వర్కౌట్ చేయాలి. సో ఇలా ఎగ్జామ్ రాస్తేనే మీ లోటుపాట్లు బయటపడతాయి, వాటి మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు. అంటే వాటి మీద నాకు ఇది రావట్లేదు, ఓకే ఇక్కడ ఇంకా ఆగిపోతున్నాను, నాకు డీకోడింగ్ కోడింగ్ రావట్లేదు, ఓకే ఇక్కడ ఆగిపోతున్నాను, అంటే ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట అని తెలుస్తుంది. సో మీరు ఎగ్జామ్ రాస్తేనే మీకు తెలుస్తుంది, ఎగ్జామింగ్ యువర్ సెల్ఫ్.
సో మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకుంటే మీ లోటు పాట్లు బయటపడతాయి. మీరు ఎగ్జామ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ లోటు పాట్లు బయటపడితే మళ్ళీ ఎగ్జామ్ తిరిగి పెట్టరు కదా. ఈ ఎగ్జామ్ ఒకసారి పెడతారు. మళ్ళీ మనం ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్ రాయాలంటే మన ఏజ్ అనేది లిమిట్ దాటిపోతుంది కాబట్టి సో ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. సో నేను చెప్పే టైం టేబుల్ ఏంటి అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ రావాలనే ఉద్దేశంతో నేను ఈ టైం టేబుల్ చెప్పాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మీలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి.